చూసాను కొంచెం, అంతగా అర్థం అవ్వలా. ఇన్నర్ టెక్స్ట్ వర్సెస్ టెక్స్ట్ కంటెంట్ కదా అనే ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు ఒక డివ్ ఉంది, ఓకేనా? ఆ డివ్లో రెండు పారాగ్రాఫ్ ఉన్నాయి. అడిపోయినట్టు తీసుకునేది సరే. ఇప్పుడు నేను కన్సోల్ చేస్తాను ఇన్నర్ ఎస్టిఎంఎల్ లో ఏమొస్తుందో చూద్దాం. సరే ఇన్నర్ టెక్స్ట్ కదా, ఏమొస్తుంది చెప్పండి? ఎస్టిఎంఎల్ వస్తుంది కాదు, ఇన్నర్ ఎస్టిఎంఎల్ కొట్టింటే ఇదంతా స్ట్రింగ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఏబీసీ బీబీసీ మొట్ట వచ్చింది. ఇంకొకటి టెక్స్ట్ కంటెంట్, రైటా? రైటా, ఈ రెండు దానే మనం డిఫరెన్స్ చూడాలా? ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ కనిపించినట్టుకో అది డిఫరెన్స్ చెప్పచ్చు, రైటా? చూద్దాం ఏమవుతుందా. అరే రెండు సేమే వస్తున్నాయా అన్న? అది స్పేస్ తో కూడా వస్తుంది నా. స్పేస్ తో కూడా ఏది? టెక్స్ట్ కంటెంట్, ఓకే ఫైన్. సరే స్పేస్ తో కూడా వస్తుంది టెక్స్ట్ కంటెంట్. ఇన్నర్ టెక్స్ట్ అది కూడా స్పేస్ ఉందా? లేదు, నా పీటాక్ అయిన స్పేస్ వదిలేసి నడువులో ఉండేటట్టు సెకండ్ వన్ ఉండదు కంటెంట్, టెక్స్ట్ కంటెంట్. సరే టెక్స్ట్ కంటెంట్ ఏముంది? సెకండ్ వన్ టెక్స్ట్ కంటెంట్ వచ్చి అవుట్పుట్ లో కన్సోల్ లో వచ్చి ముందర వెనకాల పీ ట్యాగ్ ఎంత స్పేస్ కావాలో అంత ఉండే వదిలినట్టు ఉండాలి. అది ఒరిజినల్ గా స్పేస్ ఎంత ఉందో అంత, కానీ ఇన్నర్ లో జస్ట్ ఇక్కడ నుంచి అంటే కరెక్ట్ గా అన్నమాట వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి స్పేస్ ఎత్తుకోవాలి. దో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం తీసుకోవాలి. ఎనీవే అది ఓకే ఫైన్. ఇంకేదన్నా డిఫరెన్స్? అది వచ్చి మేజర్ చేంజ్ గా, అది డిఫరెన్స్ కాదు మేజర్ గా చెప్తా. రెండిట్లో స్పేస్ అయితే వస్తుంది, రైటా? ఎనీథింగ్ ఎల్స్? ఓకే ఓకే, ఇక్కడ స్పేస్ రాలేదు, బాగున్నాం. ఇన్నర్ టెక్స్ట్ లో స్పేస్ రాలా, ఇక్కడ స్పేస్ వచ్చి ప్రిజర్వ్ అవుతుంది, ఓకేనా? మనం రాసినది ఎట్ట ఉండదు డాక్యుమెంట్ లో అది మరి వస్తుంది, కానీ ఇక్కడ వచ్చి ఎట్ట, ఓకే ఇన్నర్ టెక్స్ట్ అనేది ఎట్ట డిస్ప్లే అవుతుందో అలా ఉంది, రైటా? స్పేస్ లేదు డిస్ప్లేలో, రైటా? ఇక్కడ నుంచే స్టార్ట్ అయినది. కానీ ఏబీసీ ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ లో ఫుల్ టెక్స్ట్ పీక్ అయినా ఇది కూడా స్పేస్ కూడా వదిలింటారు. ఫైల్ లో ఎట్ట ఉండదో అట్ట వచ్చినది. అంటే నేను ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఎత్తి చేసిన అనుకో ఇట్లా ఇట్ట రాసిన అంటే స్పేస్ ఉండదు సెకండ్ దానికి. చూసారా డాక్యుమెంట్ లో కోడ్ లో ఎట్ట ఉండదో అది మరి వస్తుంది, అవునా లేదా? సరే అప్పుడు స్పేస్ అంతా ఇది ప్రిజర్వ్ చేస్తుంది టెక్స్ట్ కంటెంట్ అనేది ఒకటి. సరే నేను ఇంకోటి చేస్తా, దీన్ని హైడ్ చేసేస్తాను, ఓకేనా? డిస్ప్లే నన్ను ఇప్పుడు ఏమవుతుంది చూద్దామా. చూడండి ఇక్కడ చూడండి ఏమైందా, టెస్ట్ లో డిస్ప్లే దానికి రావాలి. అప్పుడు ఏమని అర్థము? సి ఇన్నర్ టెక్స్ట్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇన్నర్ టెక్స్ట్ వచ్చి మనకి కంటెంట్ ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి పనిచేస్తుంది, యుఐలో ఏం డిస్ప్లే అవుతుందో దాన్ని బట్టి. కానీ ఈ టెక్స్ట్ కంటెంట్ అనేది కాదు, అట్లా కాదు. ఒరిజినల్ గా లోపల ఏముందో అంతా నువ్వు ఏం రాసిండవో అది అంతా ఇది చేస్తున్నాయి అంతే, ఓకే? అప్పుడు ఇది సిఎస్ఎస్ ని బట్టి మారుతుంది, రైట్? ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ వాల్యూ వచ్చి సిఎస్ఎస్ లో ఏముందో దాన్ని బట్టి ఇట్ ఈస్ చేంజింగ్, ఓకే? అంతే కదా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనిపించలేదు అనుకో అప్పుడు అది రాదు ఇన్నర్ టెక్స్ట్, కనిపించేది మాత్రమే వస్తుంది. టెక్స్ట్ కంటెంట్ అట్లా కదా అన్ని వస్తాయి, రైటా?
ఎంత డిఫరెన్స్. అండ్ అదే ఇంతకు ముందు మనం చూసింది ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది డిస్ప్లేలో ఏం ఏం డిస్ప్లే ఇక్కడ ఎట్ట డిస్ప్లే అవుతుందో దాన్ని బట్టి వర్క్ అవుతుంది, అంటే స్పేస్ లేకపోతే స్పేస్ రాదు. కానీ టెక్స్ట్ కంటెంట్ అనేది లోపల ఎలా రాసినామో, కోడ్ ఎలా రాసినామో అట్నే వస్తుంది ఆసిస్. ఇక్కడ డాక్యుమెంట్లో ఎట్ట ఉందో అట్ట లోపల రెండు ఉన్నాయా, రెండు వస్తాయి. ఓకేనా? ఇంకొక డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. డాక్యుమెంట్ డాట్ బాడీనే ఎత్తుకున్నాం, బాడీ డాట్ ఇన్నర్ ఎస్టిఎం ఇన్నర్ టెక్స్ట్. డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ టెక్స్ట్ కంటెంట్. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇన్నర్ టెక్స్ట్ వచ్చి ఓన్లీ టెక్స్ట్ని మొత్తం ఇచ్చింది. ఓకే ఇక్కడ చూడండి, ఇన్నర్ టెక్స్ట్ వచ్చి ఓన్లీ కంటెంట్ మొత్తమే ఇస్తుంది. కానీ టెక్స్ట్ కంటెంట్ చూడండి, లోపల ఉండే స్క్రిప్ట్ని అన్నింటిని కంటెంట్ గలకి తీసుకొని చేస్తున్నది. బాడీ లోపల స్క్రిప్ట్ కూడా బాడీ లోపలనే ఉంది, దీన్ని కూడా ఇచ్చేస్తున్నది. మీరు రాసింది మొత్తం కంటెంట్ని ఇస్తున్నది మీ పేజ్లో ఉండేదాన్ని అంతా. కానీ యాజ్ యూజువల్ ఇన్నర్ టెక్స్ట్ వచ్చి ఏం చేస్తుంది, ఏది కనిపిస్తుందో దాన్ని మొత్తం ఇస్తుంది. ఇది అంతా కనిపిదు కదా, స్క్రిప్ట్ అంతా కనిపిదు కదా, ఏం బా అర్థమవుతుందా? మీకు డిస్ప్లేలో ఇక్కడ ఏం కనిపిస్తుందో అది మాత్రమే వస్తుంది ఇన్నర్ టెక్స్ట్ వేస్తే. ఓకేనా? చూడండి మీకు డిస్ప్లేలో ఏం కనిపిస్తుంది అది మొత్తం వస్తుంది. టెక్స్ట్ కంటెంట్ వేస్తే మొత్తం డిస్ప్లేలో కనిపించినా కనిపించకపోయినా లోపల ఏముందో అంతా వస్తుంది. ఓకేనా? ఇదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకే అర్థమైందా? సరే ఏదైనా డౌట్స్ ఉన్నాయా?